మీకంటే ఒక మెట్టు మేము విజ్ఞానవంతులం. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు విజ్ఞానవంతులు అంటే, మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే బాటను అనుసరించాడో ఆ బాటను మనము ప్రతి క్షణం ఆలోచించి అతని ఆశయ సాధన కోసం పోరాటం చేసే వ్యక్తులం మేము. మేము విజ్ఞానవంతులం. ఇవాళ మేము అజ్ఞానంలో లేమ్రాబాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క బహుజనవాది, ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క మన అమ్మాయి, బహుజన ప్రతి ఒక్కరు కూడా ఒక విజ్ఞాన బాటలు నడుస్తున్నటువంటి ఈ సమయంలో మత కల్లోలను సృష్టించడం మాత్రము మీ మీ పార్టీలకు, మీ మీ ధర్మాలకు మాత్రం అది మంచి పద్ధతి కాదు. రాబోయే కాలంలో మీకు ఖచ్చితంగా మేము సరైన బుద్ధి చెప్పవలసి ఉంటుంది. బుద్ధి చెప్తాం కూడా. ఆల్రెడీ మొదలుపెట్టాము మా సంగ్రామం ఏంటో. ఒక్క మాట రాబోయే, నువ్వు గుర్తుపెట్టుకో, ఇవాళ బాబాసాహెబ్ని నువ్వు అన్నావు, మరి ఆనాడు మా దళిత మహిళలను, బహుజన మహిళలను రోడ్ల మీద ఎంత అత్యాచారాలు ఏం చేశారు మీకు తెలుసారా? అలా కనీసం తినడానికి తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా మీరు ఎంత మనల్ని ఎంత దౌర్జన్యం చేశారో మా జాతి పైన. మరి అదే కనుక మేము పట్టించుకొని ఉంటే ఇవాళ దేశంలో మా జనాభా ఎంతో మీకు తెలుసా? మనిషికి ఒక్కడైనా కూడా మీరు ఎక్కడ కూడా బతకలేరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ మొదలైంది మా సంగ్రామం ఏంటో. రేపటి రోజు మీకు పుట్టగతలు ఉండవనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బిడ్డ రామ్ప్రసాద్, నీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు, గుండు కానీ ఆయన టంగు కానీ మాకు సంబంధం లేదు. మేము పార్టీల పరంగా మేము మాట్లాడట్లేదు. మా బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో మేము మాట్లాడుతున్నాం. ఈ విషయాన్ని గుర్తెరుగో. అత నువ్వు ఆర్ఎస్ఎస్ తొత్తువా, లేకుంటే వెజ్పిఎస్ తొత్తువా, లేకుంటే ఇంకే తొత్తువ, మాకు సంబంధం లేదు. నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు పోతారు, నువ్వు పోతావు. మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు పైన కాల్చి చంపేస్తామనేసి బెదిరే మేము హెచ్చరిస్తున్నాం. నీకు ఎవరు సపోర్ట్ చేసినా కూడా ఆయనకు పుట్టగతులు ఉండవు. నీకే కాదు, నువ్వు కనిపించినా నీకు పుట్టగతులు ఉండవు. నీకు సపోర్ట్ చేసినోడు కూడా మా మధ్యలో వస్తే మాత్రం ఆయన పుట్టగతులు ఉండవు. రాబోయే కాలంలో సరైన బుద్ధి చెప్తాము. మేము బహుజనులందరము ఏకమైనాము. మాకు పార్టీలు, పంతాలు అలాంటివి మేము ఆలోచిస్తలేము. కానీ బాబాసాహెబ్ విషయంలో మాత్రం మాట్లాడితే మీకు పుట్టగతులు ఉండవు. సంగ్రామం స్టార్ట్ అయింది గుర్తు.